विजयदशमी दसरा शुभाकांक्ष पड़े सदर्भ में अंदर कोविड रूल्स पाटिस्तू सोशल डिस्टेंस पाटिस्तू पंडगनी बागा जरूर अम्मवार दय वल्ल अंदर आयुर आरोग्य ऐश्वर्याल बहुत प्रजल दसरा शुभाकांक्ष गत 34 ఏళ్ల నుంచి మన కోదండ రామాలయంలో నిత్యం రాముల వారి కళ్యాణం బ్రహ్మోత్సవాలు జరిగేది ఈ సంవత్సరం ప్రథమంగా మేము నవరాత్రులు జరుపుకున్నాము ఈ రోజు ముఖ్య అతిథిగా మా డిఎస్పి గారు వెంకటేశ్వరరావు గారి తరపున దంపతులు మా గుడికి ఆహ్వానించాము వారు మా కోరిక మనిక కంపల్సరీ వచ్చారు గుడికి మాకు చాలా ఆనందకరం మరొకసారి మిరాడు ప్రజలకు తెలియజేయడం ఏంగా ఈ కోవిడ్ మహమ్మారి విజృంభణ జరుగుతున్న క్రమంలో ఎవరు వాళ్ళు తమ జాగృతలు తీసుకోవాల్సిందిగా మా తరపున కోరుకుంటున్నాను శ్రీమతే రామానుజాయ నమః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం శ్రీమద్ వేదమార్గ ప్రతిష్టాపనాచార్యులు ఉభయ వేదాంత ప్రవర్తకాచార్యులు శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 త్రిదండి చిరశ్రీమన్నారాయణ రామానుజ జియర్ స్వామి వారి యొక్క పరిపూర్ణ మంగళాశాసనములతోని శార్వరినామ సంవత్సరంలో మన రెడ్డి కాలనీలో వేయించేసినటువంటి శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత కోదండ రామచంద్ర స్వామి వారి యొక్క దివ్య సన్నిధిలో ఈ సంవత్సరం నుండి పవిత్రోత్సవ ప్రయుక్త
శరణ్నవరాత్రి దసరా మహోత్సవాన్ని ప్రారంభం చేసుకున్నాము. ఈ పూట అమ్మవారు ధనలక్ష్మి అలంకారంలో అందరినీ కూడా అనుగ్రహించింది. నవా అంటే కొత్తది, నూతనం, తొమ్మిది అని అర్థం. రాత్రి అంటే చీకటి. ప్రపంచంలో ఉండే చీకటి నిందా కూడా అమ్మ తొలగించి మంచి జ్ఞానాన్ని, వెలుగుని ప్రసాదించాలని చెప్పి, ప్రపంచంలో చాలామంది కోవిడ్తో బాధపడుతున్నారు కాబట్టి అందరూ కూడా వ్యాక్సిన్ త్వరగా వచ్చి విజయవంతంగా పూర్తయి అందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉండాలని చెప్పి జగన్మాత అయిన అష్టలక్ష్మీ మాతను ప్రార్థిస్తూ అందరూ కూడా లోకమంతా సంతోషంగా ఉండాలని చెప్పి స్వామిని ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ. ఈ దసరా సందర్భంగా మనం నవరాత్రి ఉత్సవాలు జరుపుకున్నాం. ఈ సందర్భంగా అందరు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, దసరా శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాము. ముందు ముందు ఇటువంటి కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున నిర్వహించాలని మేము నిర్ణయించాము. ఆ సందర్భంగా ప్రజలంతరూ సహకరిస్తారని, ఇదే విధంగా మాకు తోడ్పడతారని ఆశిస్తూ